हाय फ्रेंड्स, ई वीडियो व्यापनम गुरिंची तेलुसुकुंदाम। इदोक अग्निपर्वतम। ई अग्निपर्वतम नुंडी वेलुवडे पवनु गमनिंचंडी, एमी जरिगिंदो ऊहिंचंडी। मरोकसारी चूडंडी, अग्निपर्वतम नुंडी वेलुवडे पोग अदे వాయువుని గమనించండి, ఏమి జరిగిందో ఊహించండి। ఇక్కడ చూడండి, ఇది ఒక దోమల నివారణకు వాడే ఫాగింగ్ మెషిన్। దోమల నివారణకు వాడే ఫాగింగ్ మెషిన్ నుండి విడుదలైన పొగను గమనించండి। ఈ పొగ అంటే దాని నుండి విడుదలైన వాయువు విడుదలైన దగ్గరే ఉంటుందా, ఏమి జరిగిందో ఊహించండి। చూడండి ఎలా విడుదలవుతుందో, విడుదలైన పొగను జాగ్రత్తగా గమనించండి। ఇక్కడ మరొకటి చూద్దాం, ఇక్కడ మీకు కనపడుతున్నది డైసోడియం ఫ్లోరోసిన్। ఇది ఒక రసాయనం, ఘన పదార్థం, దీనిని నీటిలో కలిపినప్పుడు ఏమి జరిగింది చూడండి, ఏమి జరుగుతుందో। నీటిలో ఘన పదార్థాన్ని వేసినప్పుడు ఏమి జరిగింది జాగ్రత్తగా గమనించండి। డైసోడియం ఫ్లోరోసిన్ నీటిలో కలిపినప్పుడు ఏ విధంగా ఉందో చూడండి। ఇక్కడ మరొకటి, వీళ్ళు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించండి। ఇక్కడ వెలువడిన పొగను గమనించండి, ఏమి జరిగింది, ఎంత అద్భుతంగా ఉంది కదా చూడండి। అది భలేగా పైకి వెళితే పొగను విడుదల చేస్తూ ఉంది। అలా విడుదలైన పొగ అక్కడనే ఉంటుందా, ఇక్కడ చూడండి, కూల్ డ్రింక్కు వంట సోడా అదే సోడియం బైకార్బోనేట్ను కలిపితే ఏం జరిగిందో చూడండి। కూల్ డ్రింక్కు ఏం కలిపారు, కూల్ డ్రింక్కు వంట సోడాను కలిపారు। మరొకసారి చూడండి, కూల్ డ్రింక్లో వంట సోడా కలిపితే ఏమి జరిగిందో చూడండి। ఇది ఒక స్మోక్ బాంబ్, అంటే దీపావళి రోజున దీనిని వాడుతుంటారు। ఈ స్మోక్ బాంబు నుండి వెలువడిన పొగను గమనించండి, ఏమి జరిగింది, వెలువడిన వాయువు అక్కడనే ఉందా। అగ్నిపర్వతం నుండి వెలువడిన పొగ అంతటా వ్యాపించింది, ఫాగింగ్ మిషన్ ద్వారా వెలువడిన పొగ అంతటా వ్యాపించింది, అలాగే డైసోడియం ఫ్లోరోసిన్ నీటిలో కరిగి అంతటా కలిసింది, వంట సోడా
కూల్ డ్రింకులో కరిగి పొంగింది. ఇప్పుడు మనం పదార్థాల వ్యాపనం గురించి తెలుసుకుందాం. పదార్థాలు ఎలా వ్యాపనం చెందుతాయో తెలుసుకుందాం. మొదటగా వాయువుల వ్యాపనం, అంటే వాయు పదార్థాలు ఎలా వ్యాపనం చెందుతాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక సెంటు సీసా. సెంటు సీసా నుండి సెంటు గది అంతటా వ్యాపించింది. ఇది ఎలా జరిగింది? సెంటు సీసాలో ఎక్కువ గాఢత గల ప్రదేశం ఉంటుంది. అక్కడ నుండి వాయువు తక్కువ గాఢత గల ప్రదేశం వైపు ప్రయాణిస్తుంది. ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢత ప్రదేశానికి వాయువులు వ్యాపనం చెందుతాయి. నిజ జీవితంలో వాయువుల వ్యాపన ధర్మము ఉపయోగపడే సందర్భాలు కొన్ని చూద్దాం. దోమల నివారణకు వాడే కాయిల్స్ నుండి వచ్చే పొగ, పురుగుల నివారణకు వాడే స్ప్రేయర్ నుండి విడుదలయ్యే వాయువులు వ్యాపనం చెందుతుంటాయి. వాయు పదార్థాలలో కణాల మధ్య దూరము ఘన ద్రవ పదార్థాల కంటే ఎక్కువగా ఉండడం మరియు కణాలు తేలికగా ఉండటం చేత అవి ఒక చోటు నుండి మరో చోటికి త్వరగా వ్యాపనం చెందుతాయి. ఇప్పుడు ద్రవాలలో ద్రవాల వ్యాపనం చూద్దాం. ద్రవాల వ్యాపనం కావలసినవి: నీటితో నిండిన బీకరు, దారంతో ఫిల్మ్ డబ్బా, డబ్బాలో ఫుడ్ కలర్ వేసి నీటితో నింపాలి. ఏమి జరుగుతుందో గమనించండి. రంగు ద్రావణము నీటిలో ఎలా కలుస్తుందో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ద్రవాలలో ఘన పదార్థాల వ్యాపనాన్ని చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పొటాషియం పర్మాంగనేటు, ఒక బీకరులో నీరు, ఒక బీకరు మరియు స్పాచులా. ఈ బాటిల్లోని నీరుని బీకరులో పోయాలి. తర్వాత పొటాషియం పర్మాంగనేటుని తీసుకొని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. చూడండి, స్పాచులా సహాయంతో చాలా తక్కువ పరిమాణంలో ఉన్న పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను తీసుకున్నాం. దానిని ఈ బీకర్లోని నీటిలో ఇలా వేయాలి. ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా, ఈ ఘన పదార్థం ఎలా నీటిలో కలిసిందో చూడండి. చూసారుగా, పొటాషియం పర్మాంగనేటు,
నీటిలో ఎలా కలుస్తుందో చూడండి. ద్రవంలోని కణాల మధ్య ఖాళీ ఉండడం వలన ఘన పదార్థంలోని కణాలు ఆ ఖాళీలోనికి చేరతాయి. ఆ విధంగా ద్రవం అంతటా వ్యాపిస్తుంది.